అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి ప్రజలను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. ఆపదలు సృష్టిస్తూనే ఉంటాయి. ప్రకృతి ప్రకోపంతో విపత్తులు సంభవిస్తూనే ఉంటాయి. వీటిలో కొన్ని మానవ తప్పిదాల వలన జరుగుతుంటాయి. ఏది ఏమైనా తాజాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రెండు రాష్ట్రాల్లోని దాదాపు 400 గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ విపత్తు కారణంగా రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరదలపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. తెలుగు రాష్ట్రాల్లో వర్షం నిరంతరాయంగా కురుస్తోంది. ఆ ప్రాంతం ఈ ప్రాంతమని తేడా లేకుండా వరుణుడు విజృంభిస్తున్నాడు. అన్ని చోట్ల వర్షం కుమేస్తోంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పటికే వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నదుల్లో వరద ప్రవాహం ఉధృతి పెరిగిపోయింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. సహాయక చర్యలు పాల్గొనాలంటూ అధికారులకు సూచనలు చేశాయి. ఆంధ్రాలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు వరద పోటుకు గురయ్యాయి. తెలంగాణలోని హైదరాబాద్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, మహబూబ్ నగర్, నారాయణపేట, వికారాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. ఈ నెల 3 వరకు వర్షం హెచ్చరికలు ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారులను ఆదేశించింది. భారీ వర్షాలపై ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కూడా ఆరా తీశారు. మున్సిపల్, విద్యుత్, వైద్య, ఆరోగ్య, రెవెన్యూ శాఖలు మరింత చురుకుగా వ్యవహరించాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని కోరారు. విజయవాడలో బుడమేరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో పరిసర ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. సింగ్ నగర్ వరద నీటిలో తేలుతోంది. దాదాపు 25 తర్వాత విజయవాడను వరద ముంచెత్తింది. ఎన్నడూ లేని విధంగా కొండచర్యలు విరిగిపడి జనాలు మృత్యువాత పడ్డారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల నుంచి వస్తున్న వరద ప్రవాహానికి ప్రకాశం బ్యారేజీ గేట్లని ఎత్తివేశారు. రాజధాని ప్రాంతం మొత్తం వరద నీరు ఆవహించింది. ఉండవల్లి వద్ద కరకట్ట వెంబడి కొండవీటి వాగుకు వరద పోటెత్తింది. వరద ఉధృతికి కరకట్ట లోపలున్న పొలాలు మునిగిపోయాయి. గుంటూరు జిల్లా వైపు తాడేపల్లి, దుగ్గిరాల, వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో కరకట్ట లోపలున్న పొలాలు ముంపుకు గురయ్యాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. బుడమేరు వరద ఉధృతితో విజయవాడ జలదిబ్బందంలో చిక్కుకోవడంతో విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు కాగా కొన్నింటిని దారి మళ్లించారు. రాయనపాడులో రైలు పట్టాలపై వరదతో ట్రాక్ పైనే రైళ్లు నిలిచిపోయాయి. బస్సుల్లో ప్రయాణికులను అధికారులు తరలించారు. ఉపనదులతో పాటు ఎగువ నుంచి వచ్చే వరద నీటితో కృష్ణవేణమ్మ పరవాళ్లు త్రొక్కుతోంది. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రహదారులపై భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షం హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయ్యింది. సిబ్బందికి సెలవులు ఇవ్వొద్దని మంత్రి దామోదర రాజనరసింహ ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్తో పాటు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరద అధికంగా ఉంది. మహబూబాబాద్ వద్ద రైల్వే ట్రాక్ తెగిపోయింది. దీంతో రైలు రవాణాకు అంతరాయం కలిగింది. మున్నేరు పోటెత్తి ముంపును సృష్టించింది. ఖమ్మం పట్టణంలోని మున్నేరు ఉధృతికి పలు కాలనీలు జలమయమయ్యాయి. ప్రకాష్ నగర్ వద్ద మున్నేరు స్టేషన్ సమీపంలో వరద ప్రవాహానికి రైల్వే పట్టాల కింద కంకర కొట్టుకుపోయింది. ట్రాక్ దెబ్బతినడంతో ఆ రూట్లలో రైళ్లు నిలిపివేశారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా వర్షాలు, వరదల దృష్ట్యా రెండు రాష్ట్రాల్లోని పరిస్థితి గురించి ముఖ్యమంత్రుల నుంచి ప్రధాని సమాచారం తెలుసుకున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. వరద కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు తెలిపారు. బోట్ల ద్వారా ప్రజలకు ఆహారంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు. వైద్య సహాయం అవసరమైన వారిని తరలించేందుకు పడవలను కూడా ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకు హెల్ప్ లైన్ నెంబర్లను అందిస్తోందని, మొత్తం కార్యాచరణను పర్యవేక్షిస్తానని ఇద్దరు సీఎంలు తెలిపారు.
మరిన్ని బోట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, అదనంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పిస్తామని రెండు రాష్ట్రాల సీఎంలు భరోసా ఇస్తున్నారు. అంతకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులతో మాట్లాడి రెండు రాష్ట్రాల వరద పరిస్థితిని సమీక్షించారు. వర్షాలు, వరదలను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అన్ని విధాలుగా సాయం చేస్తామని రెండు తెలుగు రాష్ట్రాలకు హామీ ఇచ్చారు. వరద ప్రభావిత రాష్ట్రాల సీనియర్ అధికారులతో హోంమంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోందని, వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాలను రంగంలో దించుతున్నట్లు తెలుస్తోంది. వర్షాభావ ప్రాంతాల నుంచి తరలించిన ప్రజల కోసం ఎన్టీఆర్ కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 100 సహాయపు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో పాటు 61 వైద్య శిబిరాలు ఏర్పాట్లు కూడా చేశారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 9 మంది చనిపోయారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నీట మునిగిన 600 మందిని రక్షించాయి. అదేవిధంగా ఖమ్మం, వరంగల్ జిల్లాల వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పర్యటించి బాధితుల్లో ధైర్యాన్ని నింపారు. సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రకృతి వికటించినప్పుడు అందరూ ధైర్యంగా ఉండాలి, కష్టాల కడలి నుంచి బయటపడాలి. రెండు తెలుగు రాష్ట్రాలు వరద ముంపు నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.